హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాల సోతో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ జయ మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీతో వచ్చింది. అదేనండి, ఏంటనుకుంటున్నారా? జున్నండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ నోట్లో నీరు ఊరిపోతాయి కదండి జున్ను చూస్తేనే. అదే జున్నుని నేను ఆవుపాలతో తయారు చేస్తున్నానండి. ఈ ఆవుపాలు జున్ను జీవితంలో ఒక్కసారి తిన్నా దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆ ఉపయోగాలు తెలిస్తే ఎప్పుడైనా ఈ ఆవు జున్ను పాలు దొరికితే ఎవ్వరూ వదిలిపెట్టరండి. ఏంటంటే అండి, ఈ ఆవు జున్ను పాలతో మనకి ఈ మధ్యన ఆయుర్వేదంలో క్యాప్సిల్స్ కూడా వస్తున్నాయండి. ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా ఈ జున్ను పాలు దొరుకుతాయి. అలాగే ఈ వర్షాకాలంలోనే మనం చాలా అనారోగ్య సమస్యలతో బాధపడతాం. ఈ అనారోగ్య సమస్యల నుంచి మనకి మంచి ఇమ్యూనిటీ రావాలి, కాపాడుకోవాలంటే ఇలా మంచి ఆవుపాలతో చేసిన జున్ను తినడం వల్ల మంచిగా ఉపయోగపడద్దండి. అది ఎలా చేసుకోవాలో నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఈ ఆవుపాలు జున్ను పాలు అయితే చూడండి, జున్ను పాలని మనం 1/2 లీటర్ తీసుకున్నాం. అయితే అందులో ఏమీ కలపొద్దని చెప్పారండి మాకు పాలు వేసే అతను. చక్కగా ఆ పాలతోనే తయారు చేసుకుందామా, మళ్ళీ ఎక్స్ట్రా మామూలు పాలు కలపొద్దు అని చెప్పారండి. అయితే 1/2 లీటర్ పాలకి నేను 150 గ్రాములు బెల్లం తీసుకున్నాను. అలాగే కొంచెం చిటికెడు పసుపు తీసుకున్నానండి. అలాగే మిరియాలు యాలకల్ని పొడి చేసి పెట్టుకున్నాను. అయితే ఈ పసుపు మిరియాలు అనేది ఎందుకు వేస్తామంటే అండి, మనకి వాతవ చేయకుండా మనకి త్వరగా అరుగుదలకు రావడానికి అయితే వేస్తారండి. కొంతమంది అయితే శుంఠి కూడా వేసుకుంటారండి. అయితే మనకి మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేసేవారండి, జున్నులోని పసుపు మిరియాలు వేసేవారు. కొంతమంది అయితే శుంఠి వేసుకుంటారని చెప్పాను కదా, మాకు ఎప్పుడు ఇలాగే చేసుకోవడం అలాడు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నానండి. అయితే ఇవన్నీ చక్కగా మనం చాలామందికి గేదె పాలు తింటారండి ఇష్టంగానే. ఆవు పాలు అనగానే చాలామంది ఆవు పాలా అని వాడరండి, కానీ ఆవు పాలు వాడడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మనకి అందులోని మంచి ఫ్లాట్ ఉంటుంది, అదే మనకి చెడు ఫ్లాట్ అనేది ఉండదండి. అదే గేదె పాలలో అయితే చెడు ఫ్లాట్ అది ఉంటుంది. అలాగే ఈ జున్ను పాలు గేదె జున్ను పాలు కంట ఆవు జున్ను తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చూసారు కదండి, ఇది నేను ఎలాగైతే కలుపుకున్నానో ఎలా తయారు చేస్తున్నానో మీరు. కానీ ఆవు జున్ను పాలు దొరికినప్పుడు మాత్రం ఎవరూ వదిలిపెట్టకండి. తయారు చేసుకుని తినడం వల్ల మన ఇంటిల్లిపాది చక్కగా మనకి ఆరోగ్యానికి కావాల్సిన మంచి ఆరోగ్య సమస్యలకి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది, మంచి ఇమ్యూనిటీ వస్తుందండి. అలాగే న్యాచురల్గా మనకు దొరికిన జున్ను పాలు తీసుకోవడం వల్ల అయితేనే మంచిదండి. ఇలాగ మనకి క్యాప్సూల్గా దొరికిన వీటిని తీసుకోవడం కంటే ఇలా న్యాచురల్గా దొరికిన జున్ను తీసుకుంటే మంచిగా మన ఆరోగ్యానికి కావలసిన మంచి ఇమ్యూనిటీ అయితే అందుద్దండి. చూడండి, నేనైతే ఇవన్నీ కలిపేసుకొని ఒక స్టైనర్తో పాలు వడపెట్టుకున్నానండి. ఎందుకంటే బెల్లంలో కానీ పాల్లో కానీ ఏమైనా నలకలు ఉంటాయి కదా, అవన్నీ వడపెట్టేసుకున్న తర్వాత మిరియాల పౌడర్ని అయితే ఇలాగ పైన వేసుకొని బాగా స్పూన్తో కలుపుకున్నానండి. ఇప్పుడైతే మనం ఇది జున్ను తయారు చేసుకుంటాకైతేనండి, ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. అవి మరుగుతున్నప్పుడు మనం ఈ గిన్నె అందులో పెట్టుకోవాలండి. లేదు అనుకుంటే మనం కుక్కర్లో పెట్టుకున్నా మనకి ఒక 3 విజిల్స్ అలా వేయించుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, నేనైతే ఈ మిరియాల పౌడర్ ఎంత బాగా మిక్స్ అయ్యేలా చూసి ఇలాగ మనం ఒకసారి స్వీట్ చూసుకుంటే సరిపోద్దండి. చాలాపోతే ఇలాంటప్పుడు మనం ఒకసారి బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి బెల్లమే నేను వాడుతున్నానండి. కొంతమంది పంచదార కూడా వాడుకుంటారు, నేనైతే పంచదార యూజ్ చేయలేదండి. చూసారు కదా, ఇప్పుడైతే మనం నీళ్లు మరుగుతున్నాయి. ఇందులో ఒక స్టాండ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ గిన్నెని అందులో పెట్టుకొని ఆ గిన్నె పైన కూడా మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ ఆవిరి చుక్కలు మళ్ళీ ఆ జున్నులో పడతాయి కదా, అందుకనేసి ఇలా పెట్టుకొని తర్వాత మనం మీడియం మంటలో పెట్టుకుని ఒక 1/2 గంట సేపు అయితే ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఇదంతా ఎలా రెడీ చేసుకోవాలి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ క్లిక్ చేస్తే మీరు కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి, మనకు 1/2 గంట టైం అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకుని చూద్దాం. చూసారు కదా, ఈ మూత తీసుకొని చూసుకొని నైఫ్తో కానీ లేదంటే గిన్నెని అటు ఇటు ఊపి చూసుకున్నా మనకి కదులుతూ ఉంటే మనకి ఉడకలేనట్టుకండి. నైఫ్కి అంటుకొని వచ్చిందంటే మనకు జున్ను రెడీ అవ్వలేనట్టుగా. అప్పుడు ఇంకొక 10 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోద్దండి. లేదు అనుకుంటే మనం ఇంకా తయారైపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 1/2 గంట సేపు అలా ఉంచితే ఆ వేడికి ఆవిరికి ఇంకా మనకి ఏవైనా మెత్తగా ఉన్నా అది వేడికి ఉడికిపోద్దండి, గట్టిపడిపోద్ది. ఆ తర్వాత బయటకు తీసి చల్లారు పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా గట్టిపడద్దండి. ఇది వేడిగా ఉండేదానికంటే చల్లగా తింటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇదైతే నేను నైట్ టైం చేశాను కాబట్టి నైట్ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మార్నింగ్ చూడండి ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఎంత గట్టిగా తయారైందో. ఇప్పుడు దీన్ని మనం ముక్కల కింద కట్ చేసుకొని చక్కగా తినొచ్చండి. దీనివల్ల అయితే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు.
ఉన్నాయండి. ఆవు పాలు కూడా మనం డైలీ తీసుకుంటే చాలా మంచిదండి. గేద పాలు కంట వచ్చింది చూడండి. అలాగే మీరు ఇది మంచి ఇమ్యూనిటీ వస్తుంది. చాలా మంది ఆవు జిడ్డు పాలే కదా తీసి పడేస్తారండి, అలా తీసి పడేవద్దండి. మనం దీన్ని సంవత్సరంకి ఒక్కసారి దొరుకుతాయండి. జిడ్డు పాలు దొరికినప్పుడు ఇలా చేసుకొని చక్కగా మన ఇంటిల్లు పాదే తిని పిల్లలకు కూడా పెడితే మంచి ఇమ్యూనిటీ వస్తుంది. మంచి అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడుకోవచ్చు. అలాగే ఈ జున్ను అయితేనండి చాలా అరచేతిలో పెట్టుకుని తినడం వల్ల అయితేనంటే ఇది మంచి మనకి ఆరోగ్యానికి కావాల్సిన మంచి ఇమ్యూనిటీ అయితే అవుతుంది. చూడండి ముక్క చూడండి చక్కగా మనకి కేక్ లో ఎలా కట్ అయింది. చక్కగా చాలా మంచిగా స్మూతీగా చూడడానికి కేక్ లాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను వేసిన బెల్లము అన్ని కరెక్ట్ గా సరిపోయి మిరియాలు కావట్లేదండి. ఇలా అరచేతిలో పెట్టుకుని చక్కగా తినాలండి. చూసారు కదండి వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.